మన నెక్స్ట్ టాపిక్ వచ్చి లైసోజోమ్స్. లైసిస్ అంటే అర్థం చచ్చిపోవడం, సో లైటిక్ అన్న చచ్చిపోవడమే. మనకి లైసోజోమ్స్ ని మనం ఏమంటామంటే సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ద సెల్ లేదా అటామిక్ బాంబ్స్ ఆఫ్ ద సెల్ అని పిలిచేది లైసోజోమ్స్ ని. మనల్ని మనం దేన్నన్నా డైజెస్ట్ చేసేయాలన్నా, దేన్నన్నా చంపేయాలన్నా, బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ, మెయిన్గా లైసోజోమ్స్ అనేవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. దాంట్లో ఉండే ఎంజైమ్స్ వల్ల ఆ అసిడిక్ మీడియంలో ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ మీద పడినప్పుడు అవి డైజెస్ట్ అయిపోతాయి. అంటే ఎందుకంటే ఇవి డైజెస్ట్ అయిపోతాయి, దీంట్లో ఉండేవి అదే అమైలేజ్, ప్రోటియోలైటిక్, లైపేజ్ ఎంజైమ్స్ కాబట్టి. సో ఇది ఫస్ట్ డిస్కవర్ చేసింది సి డే డూవే అనే ఒక అతను. 1949లో ఫస్ట్ డిస్కవర్ చేశారు. ఎందులో అంటే ర్యాట్ లివర్ లో డిస్కవర్ చేశారు, అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా. సో యూజువల్గా ఏంటంటే మనకి సైటో యానిమల్ సెల్లో ఎక్కువ లైసోజోమ్స్ కనిపిస్తాయి. సో ఈ టర్మ్ లైసోజోమ్ అనేది ఇచ్చింది కూడా డే డూవే అనే ఒక అతను. ఇది మనం సూసైడల్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే వీటిల్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటే అర్థం ఏంటంటే వాటర్ యాడ్ చేసి ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ ని స్ప్లిట్ చేసేస్తుంది. కార్బోహైడ్రేట్ కావచ్చు, లిపిడ్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు. సో యూజువల్గా పాలిమార్ఫిజం అనే నేచర్ని ఈ లైసోజోమ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. పాలిమార్ఫిజం అంటే ఇవి రకరకాల షేప్స్లోను సైజెస్లోను ఉంటాయి. సో మనకి ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసోజోమ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ లైసోజోమ్, అంటే ఫస్ట్ ఫామ్ అయ్యే లైసోజోమ్ అనమాట. మనకి లైసోజోమ్ అనేది ఫామ్ అయ్యేదే గాల్జి ఆపరేటస్ నుంచి. సో ఫస్ట్ ఫామ్ అయ్యేదాన్ని ప్రైమరీ లైసోజోమ్ అంటాం. ఎప్పుడైతే అది మనకి మన ఫాగోసైటోసిస్ ని చేస్తుందో అప్పుడు దాన్ని ఫాగోసైటిక్ వాక్యూల్ అంటాం. దాని తర్వాత ఆటోఫేజిక్ వాక్యూల్ ఉంటుంది, అంటే సొంత సెల్ ఆర్గనల్స్ ని డైజెస్ట్ చేసేయడం. దాని తర్వాత ఆ డైజెస్ట్ చేసిన తర్వాత రిమినెంట్ బాడీతో ఉండేదాన్ని రెసిడ్యువల్ వాక్యూల్ లేదా రెసిడ్యువల్ బాడీ అంటాం. సో దీనికి చాలా సింప్లెస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఒక బాడీలో రిచ్ అసిడిక్ హైడ్రోలైసిస్ ఉంటే ఏమంటామో దాన్నే లైసోజోమ్ అంటాం అంతే. సో అరౌండ్ 50% ఆఫ్ ద హైడ్రోలైసిస్ ఎంజైమ్స్ అన్నీ కూడా లైసోజోమ్స్లోనే ఉంటాయి. దీంట్లో ఎప్పుడు అసిడిక్ పిహెచ్ఏ మెయింటైన్ చేయాలి. అప్రాక్సిమేట్గా వచ్చి 4.6 ఉంటుంది అసిడిక్ పిహెచ్. సో ఇది ఎలా మెయింటైన్ అవుతుందంటే ప్రోటాన్ పంప్ ద్వారా. లోపల ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ కానీ H+ ion కాన్సన్ట్రేషన్ కానీ మనం బాగా పెంచగలిగితే ఈ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయొచ్చు. సో ఇంకా ఇవి వచ్చి డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి లోపల మన ఓన్ సెల్ ఆర్గనిల్స్ ని డైజెస్ట్ చేయాలన్నా కానీ ఈ లైసోజోమ్ హెల్ప్ అవుతుంది. అవే ఆటోఫేజిక్ లైసోజోమ్. ఇంకొకటి లైసోజోము సొంతంగా తన సెల్ని తనే చంపేసుకోగలదు అనమాట. ఎప్పుడైనా సరే స్టార్వేషన్లోనో ఏజింగ్లోనో ఉంటే దాన్ని ఆటోఫేజీ లేదా ఆటో డైజెషన్ అంటాం. సొంత సెల్నే ఆ సెల్ చనిపోయినాక దాని మీద దాంట్లో ఈ లైసోజోమ్స్ అన్ని బర్స్ట్ అయిపోయి దాంట్లో ఉన్న హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అయిపోయి అప్పుడు ఆ సెల్ మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. దాన్నే మనం ఆటోఫేజీ లేదా ఆటో డైజెషన్ అంటాం, లేదా ఆటోలైసిస్ అని కూడా పిలుస్తాం. సో గోల్జి ఆపరేటస్ నుంచి వచ్చిన ఒక వెసికిలే లైసోజోమ్స్ అనమాట. సో యూజువల్గా మనకి కావలసిన ప్రోటీన్స్, లిపిడ్స్ అవన్నీ ఎండోప్లాస్మిక్ రెటికులం సింథసిస్ చేస్తుంది. అలా ఎంజైమ్గా ప్యాక్ చేసేది వచ్చి గోల్జి ఆపరేటస్. ప్యాక్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అయ్యే ఒక పార్టికలే లైసోజోమ్ అనమాట. ఇది ఎండోమెంబ్రేన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్గనెల్. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మైక్రోబాడీస్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.